మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ అని వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 5000 రూపాయలకే పరిమితమయ్యారు. నేను వచ్చిన తర్వాత 5000 కాదు, వాళ్ళ జీతాలు పెంచే విధంగా ఒకటి ఆలోచిస్తా. చదువుకున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అందరితో సమానంగా 50000 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో ఈరోజు పొత్తుల గురించి కూడా ఒక మాట మీకు చెప్పాలి. 12,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైపోయినాయి. 5 ఏళ్ళు వీళ్ళు చేసింది జనార్దన్ రెడ్డి లాంటి సౌమ్యుణ్ణి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. పెట్టారా లే తమ్ముళ్ళు? రాష్ట్రంలో నా తమ్ముళ్ళు ఎంతో మంది జైలుకు పోయారు, కడాను నాకు కూడా తప్పలా. మీకోసరం ఏ వ్యక్తి కూడా ఆలోచించలేదు. కావాలని తప్పుడు కేసులు పెట్టి మనలందరినీ ఇబ్బంది పెట్టారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరూ లెక్కేసుకోండి. చక్ర వడ్డీతో సహా మీకు రుణం తీర్చే బాధ్యత మాది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, సైకో పోవాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, రాష్ట్రం నిలబడాలి. ఆ ధ్యేయం కోసమే కలిసి వచ్చే పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాలని అందరితో కలిసిన బీజేపీ పార్టీ. ఇప్పుడే కాదు, మళ్లీ భవిష్యత్తు కూడా మనమందరం అండగా ఉంటే తప్ప మీకేమీ చేయలేనని ఆలోచన దూరదృష్టితో నేను అందరం కలిసి ఈరోజు ఈ కలయిక చేశాం. మా కలయిక మా కోసరం కాదు, మీకోసరం, మీ పిల్లల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. అందుకే కేంద్రంలో కూడా ఎన్డీఏనే వస్తుంది. వచ్చినప్పుడు పనులైతే నేను చెప్పినట్టు నిలబెడతా. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. నా పీరియడ్లో మీరు చూశారు, ఎన్డీఏలో మొదటి ఎన్డీఏలో నేను ఉన్నా, మళ్ళీ 14-19 ఎన్డీఏలో ఉన్నా. నేను అడుగుతున్నా, ఏ ముస్లిం సోదరుడికైనా అన్యాయం జరిగిందా గుండె మీద చేసుకొని చెప్పండి, జరిగిందా? నేను అడుగుతున్నా. అభివృద్ధి సమీక్షేమో నేను చేశానా వేరే వాళ్ళు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉర్దూ 2వ భాష ఎవరు చేశారా నేను అడుగుతున్నా, నేను చేశారా వేరే వాళ్ళు చేశారా? హాజ్ హౌస్లు హైదరాబాద్లో ఎవరు కట్టారు? మీకోసరం ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరు పెట్టారు? మైనారిటీల కోసం మీరు ఒకసారి చూస్తే రంజాన్ తోఫా ఎవరిచ్చారు మీకు? షాదీ ఖానాలు ఎవరు కట్టారు మీకు? మసీదుల రిపేర్ కోసం డబ్బులు ఇచ్చిన పార్టీ ఏంటి? ఇంకో పక్క మౌజిములకి ఇమాములకి గౌరవేతలు ఇచ్చిన పార్టీ ఏది? ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 35,000 మంది ఆడబిడ్డలకి 176 కోట్లు ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవే కాదు, మీ పిల్లలు బాగా చదువుకోవాలని విదేశాలకు పోతే 15,00,000 రూపాయలు ఒక్కొక్కరికి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేనుంటా, మేముంటాం, ఏ మైనారిటీకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా అందరిదని మీ అందరికి హామీ ఇస్తున్నా. నా హయాంలో ఏ వర్గానికి అన్యాయం జరగదు.
ఏ మతానికి అన్యాయం జరగదు, ఏ కులానికి అన్యాయం జరగదు. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినవాడు, తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ తెలుగువారే, ఒకే జాతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని నేను కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ గట్టిగా ఉండి రేపు జరిగే ఎన్నికల్లో కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా సైకోనింటికి పంపించాలి. ఇక్కడున్నాడు కాటసాని రామిరెడ్డి, బరగాన పల్లికి పట్టిన శని, శని వదిలించుకోవాలా లేదా? మైనింగ్ యజమానులకు లీజు ఇవ్వాలన్నా, రాయల్టీ విషయం ఉన్నా, ఎక్కడికక్కడ బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యక్తి, కొంతమంది ఎస్సీలను అడ్డం పెట్టుకుని బినామీలుగా పెట్టుకుని ప్రైవేట్ స్థలాల్ని కబ్జా చేసిన వ్యక్తి, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ, మింగేసిన ఆనకొండ, అవునా కాదా? ఆనకొండను వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ ఫ్యాక్టరీల నుండి కమిషన్లు వసూలు, నాటు సారా వ్యాపారంలో దిట్ట, బనగాని పల్లో బొలేరో బ్యాచ్ జ్ఞాపకం ఉందా? బొలేరో బ్యాచ్ జ్ఞాపకం ఉందా? సెటిల్మెంట్ బ్యాచ్, ఇది రౌడీజం బ్యాచ్. సౌమ్యుడైన మా జనార్దన్ రెడ్డికి తోలుకొచ్చినాక అజాత శత్రువుకే కోపం వస్తాయి. ఏం జరుగుతుంది? విపత్తు జరగబోతుంది. ఆ విపత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూడిదైపోతుంది, బసం అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఎన్ని ఇబ్బందులున్న జనార్దన్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యలను వదిలిపెట్టాడు. బనగాని పల్ల పట్టణంలో చాలా మంది నిరుపేదలున్నారు, వాళ్ళకందరికీ 2 సెంట్ల భూమి ఇవ్వాలన్నాడు, తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. నా పరాయి పరిశ్రమకు నా పీరియడ్లో ఏ విధానాలున్నాయో మళ్ళీ ఆ విధానాలు తీసుకొచ్చి ఆ పరిశ్రమను కాపాడే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. రింగ్ రోడ్డు, రివర్స్ రింగ్ రోడ్డు పెట్టాడు. నేను వస్తున్నా, గవర్నమెంట్ మంది వచ్చిన వెంటనే రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం, పనులు ప్రారంభిస్తాం. కోయలగుంట్లో బైపాస్ రోడ్డు మంజూరు చేస్తాం, బనగానపల్లిలో ఇంజనీరింగ్ కాలేజీ, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, బనగానపల్లిలో పేద ముస్లిం మహిళలు అధికంగా ఉన్నారు, వారికి ఆర్థికంగా పైకి తేవడానికి కార్యక్రమాలు. ఇక్కడ ముస్లిమ్స్ కానీ కొంతమంది ఆటో ఫీల్డ్ పైన ఆధారపడ్డారు, ఆటో నగర్ ఏర్పాటు చేస్తాం. బనగానపల్లిలో కోయలగుంట్లో పెండింగ్లో ఉన్న షాదీ ఖానాలు అన్నీ పూర్తి చేస్తాం. బనగాని పల్లె అంటే గుర్తొచ్చేది సిమెంటు. ఇష్టానుసారంగా దొంగలంతా లైమ్ స్టోన్ అంతా రిజర్వ్ చేసుకుని ఇండస్ట్రీస్ రాకుండా చేస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వస్తానే పరిశ్రమలు తీసుకొస్తా, పెట్టే వాళ్ళకే లీజులు ఉంటాయి, మీ భవిష్యత్తుకి బంగారు భవిష్యత్ చేసి ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవి మేం చేస్తాం. మంచి ఎండలో కూడా టెస్ట్ అయిపోయారు మీరు, ఫస్ట్ టెస్ట్లో పాస్ అయిపోయారు. ఒంటి గంట బహిరవుతా ఉంది, చెమట పడతా ఉంది, మా ఆడబిడ్డను చూసా నెత్తిన ఆ వేడి భరించలేక నీళ్లు కొన్ని పోసుకొని ఇక్కడ ఉన్నారంటే ఇవి నా జీవితంలో నేను మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా.
మర్చిపోయే సంఘటన అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నిన్న మొన్న అంటున్నాడు సైకో జగన్, నేను ఒక్కడనే అందరూ వచ్చి నా మీద పడుతున్నారని. నేను అడుగుతున్నా, మీ ఊరికి ఎవరైనా దొంగోస్తే ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారా మీరు? అందరూ ఒకటి అవుతారా లేదా? ఇంట్లో నుంచి మనిషికి ఒక కర్ర తీసుకొస్తారా లేదా? అప్పుడు కూడా కులము మతము వీధి బంధుత్వం మీ వ్యక్తిగత విరోధాలు చూస్తారా మీరు? చూడరు. ముందు ఆ దొంగని పంపించిన తర్వాత మీ ఊరిని కాపాడుకున్న తర్వాతనే ఏ పని చేస్తారు? అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి, మీ అవకాశాల్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి.